నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ దెబ్బకు కాలగర్భంలో కలిశాయి. ఆపన్న హస్తం కాదు, భస్మాసుర హస్తం. ఇచ్చిన హామీలు చేయకుండా మళ్లీ కొత్త హామీలతో మోసం చేయాలనుకుంటున్నారా? కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు మోసపూరిత పార్టీలే. రైతుల దుస్థితికి కారణం బొమ్మాటికి ఆ రెండు పార్టీలే. కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు. కేసీఆర్ భాషను చూసి జనం అసహించుకుంటున్నారు. కేసీఆర్ పాలనలో 11,000 మంది చనిపోతే ఎందుకు స్పందించలేదు? 30 లక్షల ఎకరాల పంట నష్టమైతే ఎందుకు ఆదుకోలేదు అని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, పార్టీ అభిమానులు అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎన్కే అద్వానీ గారు 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశంలో కాదు ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీగా పార్టీ నిర్మాణమైంది. భారతీయ జనతా పార్టీని అనేక మంది అనేక రకాలుగా అవహేళన చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీని తప్పించిన ఇచ్చినప్పటికీ ఈ దేశంలో కార్యకర్తల యొక్క పోరాటం, కార్యకర్తల యొక్క బలిదానాలు, ప్రతి మూలంగా ఈరోజు ఇంత శక్తివంతమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ నిర్మాణమే. ఇద్దరే ఉన్న భారతీయ జనతా పార్టీ 2 సార్లు ఇప్పటికీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక శక్తివంతమైన పార్టీగా, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఇలా భారతీయ జనతా పార్టీ రోజుకు శక్తివంతంగా తయారవుతున్న విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. 303 ఎంపీలకు గెలుచుకొని ఇలా అధికారాన్ని చేపట్టిన విషయాన్ని ఇలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు బలిదానమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరినీ స్మరించుకుంటూ అనేక మంది కార్యకర్తలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి, వచ్చి తీరాలి అని చెప్పి ఆలోచిస్తూ స్వర్గస్తులైన విషయాన్ని కూడా కార్యకర్తలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని ఏ విధంగా శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేసామో గుర్తించాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం కాదని, ఇలా కాశ్మీర్ రక్షించడానికి గతంలో ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పాల్చిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పట్టించుకుండా పాపాడివ్వలేదు. ఈ కాశ్మీర్ వివాదాస్పద కారణం 370 ఆర్టికల్ అనేటువంటి విధానం వల్ల కాశ్మీర్ భాగాన్ని కోల్పోతున్న విషయాన్ని గుర్తించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. 370 ఆర్టికల్ రద్దు కోసం, 370 ఆర్టికల్ రద్దు కోసం జనసంఘ్ వ్యవస్థాపకుడైనటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కూడా బలిదానమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి శ్యామా ప్రసాద్ ముఖర్జీతో పాటు అనేక మంది కార్యకర్తల యొక్క బంధనాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేయడం, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని చెప్పి స్పష్టం చేయడం, దేశ రక్షణ కోసం సజ్జగా సాగేయడం,
త్రిపుల్ తలాక్ రద్దు చేయడం, అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించడం, మన అంత్యోదయ సిద్ధాంతాన్ని అనుసరించి పండిత్ దీన్ దయాళ్ గారిని స్మరించుకుంటూ చిట్ట చివరి పేద ప్రజలు కూడా సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఆలోచనతో గత ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో మనం గుర్తించాల్సిన అవసరం. దానిలో భాగంగానే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వడం, 20 కోట్ల మందిని పేదరిక నుంచి బయటికి రావడం, 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపట్టడం, 11 కోట్ల మంది పేద ప్రజలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ పేరు మీద ఉచితంగా గ్యాస్ ఇవ్వడం, 20 కోట్లకు పైగా పేద ప్రజలకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం, దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా మనకు సబ్సిడీ కానీ ఇతర సంక్షేమ పథకాల ద్వారా మనకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేయడం, ఆయుష్మాన్ భారత్ కానీ, కరోనా వ్యాక్సిన్ కానీ, మరుగుదొడ్డి స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్డి నిర్మాణం కానీ, గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేయడం కానీ, దాంతోపాటు గ్రామ పంచాయతీ నిధులు కానీ, కార్పొరేషన్ నిధులు కానీ, ఇట్లా అనేక సంక్షేమ పథకాలతో పాటు ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని మనం గుర్తించాల్సి వస్తుంది. ముఖ్యంగా కరోనా వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతుండే అగ్రరాజ్యాలుగా చెప్పుకున్న దేశాలు కూడా ఆర్థిక రంగంలో పాటు కనీసం తినడానికి తిండి లేకుండా పరిస్థితుల్లో లాక్డౌన్ విధించి కూడా ఈ దేశ ప్రజలకు ఇక్కడ ఏ ఇబ్బంది కాకుండా ఆదుకున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఒకవైపు ప్రపంచమంతా సర్వనాశనం అవుతుంటే ఆర్థిక రంగంలో అగ్రరాజ్యాలే అంతరాకుతలం అవుతుంటే భారతదేశాన్ని 10వ స్థానం ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానాన్ని తీసుకురావడం, మళ్ళీ అవకాశం ఇస్తే 3వ స్థానాన్ని తీసుకొస్తాం, 2047 వరకు భారతదేశాన్ని అగ్రరాజ్యంగా తీసుకురావాలి, 1 స్థానానికి తీసుకురావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఇవన్నీ గుర్తించిన ప్రజలే వ్యక్తిగతంలో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండాల్సిందే. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా లేని దేశాన్ని ఊహించుకోలేమని చెప్పి మన దేశ ప్రజలందరూ భావిస్తున్నారు కాబట్టి ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానిగా కాబోతున్న విషయం స్పష్టం. మరి ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తప్పకుండా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడానికి కష్టపడి పనిచేయాలని చెప్పి, ప్రజల ఆశీర్వాదం పొందాలని చెప్పి, ఈ సందర్భంగా ఆయుర్వాద దినోత్సవం సందర్భంగా కంకణ బొత్తు కావాలని చెప్పి వారందరికీ విజ్ఞప్తి చేస్తాం. మరొకసారి కార్యకర్తలందరూ కూడా పార్టీ ఆయుర్వాద దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. దాంతోపాటు నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎండిపోయిన పంటలను సందర్శించే కార్యక్రమం చేయడము, చాలా ఎండిపోయిన పంటలు గుర్తొచ్చినాయి. ఇప్పటికైన ఆయన ప్రభుత్వ హయాంలో కూడా ఇబ్బంది పడ్డ రైతులు గుర్తొచ్చారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటన ఎందుకు ఏదో స్పష్టం చేయాలి. మళ్ళా చాడేసిన భాష చూస్తే మళ్ళా యాస భాష మళ్ళా సేమ్ ఆ భాష విషయం కుంభమేవారు ఆ భాష ఆ యాస నటన చూసి ఆ ప్రజల కింద గిట్టే ఇదే భాష తెలంగాణ ప్రజల బతులు బర్బాద్ చేసింది, మొత్తం బతులు నాశనం సర్వనాశనం చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి ఆ భాషనే కారణం. ఆ భాషతో నటించే ఈ బతులు నాశనం చేసాడు, మళ్ళీ సేమ్ స్టార్ట్ చేసింది మళ్ళా అంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎదిగేలే
నీ 10 ఏళ్ల కాలంలో 11,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాని కారణం ఎవరు? ఆ రోజు ఏ ఒక్క రైతు కుటుంబాన నన్ను పరామర్శించినవా? ఏ ఒక్క రైతు కుటుంబాన నన్ను ఆదుకున్నావా? ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క నష్టపోయిన రైతు కుటుంబానికి నువ్వు పైసలు ఇచ్చినవా? నయా పైసలు ఇచ్చినవా? ఫస్ట్ స్పష్టం చేయాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తీరు, నువ్వు ముఖ్యమంత్రి లేనప్పుడు ఒక తీరు. అధికారం లేకుంటే విలువలు కొట్టుకుంటే కేసీఆర్ కుటుంబం భరించలేకపోతున్నాడు, బతకలేకపోతున్నాడు కుటుంబం. ఇవాళ కరీంనగర్ వచ్చాడు, సంతోషం. ముగ్గు ముగ్గు పోయినావు, చాలా సంతోషం. రైతు నష్టపోయాడా? దాన్ని ఏమనవాలి? కానీ ముగ్గుపూర్ పక్కకే బోధుడు పెట్టుకున్నది, చెల్ల పెట్టుకున్నది, చావడ పడినది. ఆ ప్రాంతం అనేక గ్రామాలున్నాయి, ఈ గ్రామానికి అనేక గ్రామాలున్నాయి. ఇటు వీణవాక ఉన్నది, హుజాబాద్ ప్రాంతం జమ్మికున్న చాలా మండలాలు కూడా రైతులు నష్టపోయారు. అటు ఎందుకు పోలే? అటు పోకపోవడానికి కారణం ఏది? అంటే బిజీ ఉండవచ్చు. కనీసం ఆడ పంటలు నష్టపోయిన విషయాన్ని ఎందుకు నువ్వు గుర్తించలేకపోయావు? ఎందుకు గమనించలేకపోయావు? పోయినసారి ఇదే నెలలో వడగల్ల వాడల వల్ల ఇదే చుప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి నువ్వు వచ్చినావా లేదా? హెలికాప్టర్ వేసుకొని వచ్చి చిట్కలు వేసుకుంటా నేను హైదరాబాద్ పోయేసరికి 10,000 రూపాయలు మీ అకౌంట్లో ఎకరానికి వేస్తాను. ఎందుకే లేదో నేను ఎందుకు స్పష్టం చేయలే? ఎందుకు మాట్లాడాలి ఆ విషయాన్ని? సిరిసిల్లలో నీ కొడుకు ప్రాతినిధ్యం వహించేటువంటి సిరిసిల్లలో వడ్ల కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, చగ్గుడెబ్బలు చేసిపోయారు, వడ్డను మొత్తం దగ్గర చేసుకున్నారు, పంట నష్టపోయిందాడా? వాటి గురించి ఇలా 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తాను, ఎందుకు వెళ్ళకపోయావు? నీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు బేడి లేచింది వాస్తవం కాదా? వరేస్తే ఊరు అన్నది వాస్తవం కాదా? ఉత్సవాల ఎన్నికల్లో వరేస్తే ఊరు అంటే తీసుకుపోయాను, ఎడిగి ఆమోదేశం సన్నపోటు లేదా దొడ్డోటు లేదని చెప్పి రైతుల దగ్గర రైతులను నమ్మించి మోసం చేసి సన్నబోడు కొనకుండా నష్టం వాళ్ళకి వాళ్ళ బతుకు బర్బాదు చేసింది వాస్తవమా కాదా? నీ ఫామ్ హౌస్ లో సన్నబోడు దొడ్డోడు వండిస్తావు, రైతులు మాత్రం సన్నబోడు వండించాలంటావు. సన్నబోడు వండించిన రైతులను బతుకు బర్బాదు చేసింది వాస్తవమా కాదా? ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్నవాను. కొన్ని ఫసల్ బీమా కాదంటే మరి సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తాను, ఎందుకు తీసుకురాలేరు? అమ్మాయి ఏదా అనుకోని ఏదా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే చేయనివా? నువ్వు చేయవా? సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తాను, అమలు చేస్తాను, ఎందుకు చేయలేకపోయాను? ఒక ఫసలు తింటే తిరుగుతున్నాడు, ఎవరు గుర్చోదండవు? నీ సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎవరు ఆపిండు? ఎవరు చేద్దాను? అది మన రైతుల బ్యాంకు రుణాల గురించి మాట్లాడుతున్నాం. ఎస్, కాంగ్రెస్ పార్టీ 100% మోసం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, అది అర్థం కాదు. బస్ మాత్రం అర్థం కాంగ్రెస్ పార్టీ అంటే అది పక్క వీడు. ఫస్ట్ నువ్వు నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను, ఎందుకు చేయలేకపోయినావు? నీ ప్రభుత్వ హయాంలో రైతులను డిఫాల్టర్గా మార్చడానికి ఘనత నీది. సేమ్ అదే పంతను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే చేయకుండా మోసం చేయడం వలన రైతులు డిఫాల్టర్గా మారారు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలకు రుణాలు వస్తలేవు, పెళ్లిళ్ళకు రుణాలు వస్తలేవు. అప్పులు తీసుకోవడానికి పోలవాటి రుణాలు వస్తలేవు. మొత్తం డిఫాల్టర్గా మార్చింది గతంలో బీఆర్ఎస్ పార్టీ నీ ప్రభుత్వం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని యథావిధిగా కొనసాగిస్తలేదు. నువ్వు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి దాన్ని అమలు చేస్తే కొన్ని రైతులు డిఫాల్టర్గా మారేవాళ్ళు కాదు, నువ్వే కారణం కదా. ఉన్న
ఉన్న సబ్సిడీ ఒక్క రైతు బంధు ఇచ్చి ఉన్న సబ్సిడీలు మొత్తం ఎత్తేసారు. ఉన్న సబ్సిడీ మొత్తం ఎత్తేసి వాళ్ళు మొత్తం బతుకు నాశనం చేస్తున్నారు. తలుపు పేరుతో తాలు పేరుతో కోతలు విధించడం, కొనుగోలు సరి లేక అట్లా ఇబ్బంది పెట్టడం, గత వారు గ్యారెంటీ ఇచ్చేసిన చెప్పి చర్యలు తెచ్చారు, ఇచ్చామని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయలేకపోయింది. మీరు అసెంబ్లీ మొత్తం చూడండి, ఆరు గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మాట్లాడలేదు. ఈ రెండు పార్టీలు అండర్స్టాండింగ్, ఈ రెండు పార్టీలు రూపాయి కాడ ఒప్పందాం, మేము కాళేశ్వరం గురించి మాట్లాడతాం కానీ ఏం అరెస్ట్ చేయం, మీరు కృష్ణా గురించి మాట్లాడండి కానీ ఆరు గ్యారెంటీ ప్రస్తావన చేయకండి అని అండర్స్టాండింగ్. మరి కాళేశ్వరం విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యారు, ఒక వాళ్ళ పార్టీ నాయకులు గుర్తిస్తలేరు. ఇలా కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు అడ్వాంటేజ్గా మారినాయి, దాని అవకాశంగా కేసీఆర్ తీసుకుంటున్నాడు ఇలా. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపింది, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఇలా మంత్రులు వేరు, ముఖ్యమంత్రి గారు వేరు, కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని చెప్పి మీరు గుర్తించారు కానీ ఏం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటలేరు. కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మీద ఏం చర్యలు తీసుకుంటలేరు కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, కాళేశ్వరంలో ఏం అక్రమాలు జరగలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, మీకు చర్యలు తీసుకోవాలనుకున్నాడు అభ్యంతరం లేని మరి తీసుకోకండి. సిబిఐ కోరండి, సిబిఐ ఎందుకు కోరుతలేరు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోతే సిబిఐ విచారణ జరపాలన్నారు కదా, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు సిబిఐ విచారణ చేయండి కోరండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ మీద కాళేశ్వరం విషయంలో వెంటనే క్రిమినల్ యాక్షన్ తీసుకోకుంటే, కేసీఆర్ ఆస్తులు జప్తు చేయకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరు. వీరిద్దరు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న విషయాన్ని ఇలా ప్రజలు గ్రహిస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇక అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు చెప్పిన కాళేశ్వరం విషయంలో ఇంకా ఆలస్యం ఎందుకు, ఇక మరి సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ అదే చేస్తున్నది. ఇంటే కమిటీలో పెడుతుంది బీఆర్ఎస్ కంటే కాలయాపన చేసేది, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవాళ నయం కేసు ఏమైంది, నయం మీద సిగ్గేసారు ఏమైంది, ఓ టిప్పర్లు టిప్పర్లు డాక్యుమెంట్ దొరికినాయి, ట్రాక్టర్ ట్రాక్టర్లు లాండ్రీ లాండ్రీ పైసలు దొరికినాయి అన్నారు. ఆ పైసలు అన్ని కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి. నయం కేసులో చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నయం పేరు తెలియదు. నేను వీరేంద్ర గారు మాట్లాడి పాపం నయం కేసు తిరగదు కొడితే, నయం మాత్రులు కేసీఆర్ కుటుంబం జప్తి చేస్తే ఈ సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీ ఒక గ్యారెంటీ ఒక అమలు చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. నేను మీకు సలహా ఇస్తున్నా, మీకు నయం కేసు తిరగదు, ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యులు అర్థం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అర్థం ఉంది, మళ్ళీ మీ పార్టీ నాయకులు అర్థం ఉందని మీరు పక్క తరలిస్తే ప్రతిక్షేపించారు. మన నల్గొండ జిల్లా మొత్తం, ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఇదే చర్చ జరుగుతున్నది నయ మాస్తుల విషయంలో. నల్గొండ జిల్లాను మొత్తం సస్యశామలం చేయొచ్చు నయ మాస్తులు జప్తి చేస్తే. ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, సిట్ వేసారు, ఏమైంది సిట్టు, దాని వెనక కేసీఆర్ కుటుంబం ఉంది. మీరు ఆ కేసు తిరగదొడితే కేసీఆర్ కుటుంబం చేరిపోతుంది సిట్టు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాణాలు బలిగొన్నారు, పసిపిల్లల ప్రాణాలు బలిగొన్నారు కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబం వస్తే అస్సాం ఉందల్లా, లోపలైన సంస్థ ఎవరిది, ఎందుకు కేసు మూసేసారు,
డ్రగ్స్ మీద సిట్టేసింది ఏమైంది? మీరు అంటే మియాపూర్ గ్రూప్.